हेलो व्यूअर्स एंड सब्सक्राइबर्स, वेलकम टू अवर चैनल श्रीराम ब्लॉग्स। ईरोजु मी अंदर की फटाफट मन ईवनिंग स्नैक्स पापड़ चटपट अभी एला तैयार चेयाली चूपिस्तान। मुंदुगा दानिकि कावाल्सिनवि पदार्थ पापड़, उल्लिपायलु सन्नगा इला चिन्न पीसेस का तरुक्कोवाली, तर्वाता मिक्सर बूंदी कानी मिक्सर कानी एदैना, चाट मसाला पाउडर, साल्ट, लेमन ज्यूस, कारम, टमाटो मुक्कल। नेनु इक्कड ओका टू मीडियम साइज टमाटोस तीसुकुन्नानु। इवी मनकि कावाल्सिन पदार्थालु। इप्पुडु मनमु दीनि एला तयारु चेयालनेदि चूद्दाम। దీని ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి। ఆ బౌల్ లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, అదే విధంగా మిక్సర్, టొమాటో పీసెస్, కొంచెం కారం, దీనికి సరిపడా salt, తర్వాత మన రుచికి సరిపడా లెమన్ జ్యూస్, ఇంతకన్నా నిమ్మకాయలు మీ దగ్గర ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు నిమ్మకాయలని ఇలాగ జ్యూస్ చేసి ఒక కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్ లో మనం స్టోర్ చేసుకున్నాం అంటే మనకి చాలా రోజులు నిలవ ఉంటుందన్నమాట। ఇది ఒక చిన్న టిప్, నిమ్మకాయలుగా ఉంచితే అవి డ్రై అయిపోయి పాడైపోతాయి, అలా కాకుండా ఇలాగ మనము జ్యూస్ చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ డేస్ ఉంటుంది। తర్వాత చాట్ మసాలా పౌడర్ కొంచెం, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। చూస్తున్నారు కదా మనము మొత్తము ఇలాగ అంత బాగా మిక్స్ అయ్యేలాగా, చాట్ పౌడర్, salt, కారం అన్నీ ఇలాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇక్కడ ఒకసారి మనము ఉప్పు అది సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి। ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కలుపుకోండి। ఇప్పుడు ఈ ఇలా చేసుకున్న ఈ స్టఫ్ చేసుకున్న దాన్ని మన దగ్గర ఆల్్రెడీ ఉన్న పాపర్స్ అన్నిటిని మనము సర్వింగ్ ప్లేట్ లోకి ఇలాగా ఫస్ట్ పెట్టుకోవాలి। ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పాపడికి ఎంతైతే ఫిట్ అవుతుందో అంత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ చట్పట్ వాటిని ఇక్కడ ఈ పాపడ్స్ లో ఇలా స్టఫ్ చేసి ఇలాగా మరి ఎక్సెస్ కాకుండా మనకి ఆ పాపడ్లో సరిపోయినంత స్టఫింగ్ ని మనము స్టఫ్ చేసుకొని దీని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్ ఈవినింగ్ స్నాక్ పాపడ్ చట్పట్ రెడీ। మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, कमेंट చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। మళ్ళీ మరొక మంచి వీడియో తో మీ ముందుకి వస్తాను।